మంచి విషయాలకే కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని భావించే చాలామంది కోసం వారి కనువిపై కలిగించే స్టోరీని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు మీకు ఒక ఐదుగురు ప్రత్యేకమైన వ్యక్తుల్ని మీకు చూపించబోతున్నాడు వారిని చూశాక వారు చేస్తున్న ఈ ఫీడ్ చూశాక మీరు ఖచ్చితంగా మార్పు మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది వారి కష్టాల ముందు మీ కష్టాలు చాలా చిన్నవిగా కనబడతాయి ప్రస్తుతం మీకు ఒక ఐదుగురు చూపిస్తున్నాను ఆ ఐదుగురు కూడా కృష్ణానదిలో ప్రస్తుతం సిమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారి ఐదుగురు పేర్లు అయితే ఒరిజినల్ పేర్లు ఇప్పుడు చెప్పను కానీ వారి ఐదుగురు పేర్లు అయితే ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి వారి పేరు ఒకటి కృషి రెండు పట్టుదల మూడు సంకల్పం నాలుగు నిబ్బరం ఐదు మనోస్థైర్యం వీరు ఐదుగురు అసలు పేర్లు అనేది ఎండింగ్లో చెప్తాను వీరు ఏం చేయబోతున్నారో ఇప్పుడు మీరు చూద్దరు కానీ చాలామంది నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ ఎండింగ్ వరకు చూడండి స్విమ్మింగ్ చాలామందికి ఇష్టమైనది ఎందుకంటే స్విమ్మింగ్ అంటే శారీరక మానసికంగా రెండు రకాల ఒత్తిళ్ళని దూరం చేసేది స్విమ్మింగ్ సో స్విమ్మింగ్ చేయాలంటే బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలి బాడీ ఎప్పటికప్పుడు ఏ చిన్న అంటే ఇన్సిడెంట్ కూడా స్పందించకుండా పూర్తిగా ఏకాగ్రతతో స్విమ్మింగ్ చేయాల్సి ఉంటుంది ఏ డిస్టర్బెన్స్ కూడా స్విమ్మింగ్ చేసేటప్పుడు రాకూడదు కానీ ఇప్పుడు మీరు చూసారు వీళ్ళంతా కూడా స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు మామూలు స్విమ్మర్లు అయితే నేను ఈ స్టోరీ మీకు చూపించేవాడిని కాదు ఎందుకంటే స్విమ్మింగ్ చేయడం అనేది గజేతగాళ్ళు ఈతగాళ్ళు అలాగే రెగ్యులర్గా స్విమ్మింగ్ పూల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇలా చాలా రకాలుగా ఉంటారు కానీ వీళ్ళని నేను ఎందుకు చూపించాను అంటే చెప్పాం కదా మొదట్లో మనం స్విమ్మింగ్ చేయాలంటే బాడీలో ప్రతి పార్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కానీ వీరందరూ కూడా ఒక చిన్న చిన్న లోపాలు అంటే లోపాలు చిన్నదైతే కాదు కానీ పెద్ద లోపమే కానీ వాళ్ళు చాలా చిన్న లోపంగా చూస్తున్నారు అలాగే ఆ ఆ లోపానికి స్విమ్మింగ్ అడ్డు రాదు అని నిరూపిస్తున్నారు వీరందరికీ వీరందరిలో దాదాపుగా ఒక బాబుకు తప్ప మిగతా అందరికీ కూడా స్విమ్మింగ్ చేయడానికి కాళ్ళు సరిగా పనిచేయవు అయినా కూడా వీళ్ళు పట్టుదలతో వీరు స్విమ్మింగ్ నేర్చుకున్నారు స్విమ్మింగ్ చేస్తున్నారు ఎన్నో అవార్డులని అలాగే ఎన్నో పథకాలని వీరు కొట్టారు సో వీరు ఎన్నాళ్ళ బట్టి స్విమ్మింగ్ చేస్తున్నారు అలాగే స్విమ్మింగ్ చేయడానికి చాలామంది చెప్తూ ఉంటారు చేతులు కాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటేనే స్విమ్మింగ్ వస్తుందని కానీ వీళ్ళు కాళ్ళు సరిగా లేకపోయినా కూడా అంటే అది వైకల్యం అని మనం అనుకూడదు కానీ అది వాళ్ళకి అది గ్రహచారము లేదా పొరపాటున యాక్సిడెంట్లో అయిందో తెలియదు కానీ వారికైతే చాలామంది కాళ్ళు పనిచేడు అనేసి ముఖ్యంగా ఈ బాబు అయితే మెంటల్లీ కొంచెం డిజార్డర్తో బాధపడుతున్నాడు అయినా కూడా తను నేర్చుకోవాలి అనే ఫోకస్ పెట్టాడు అతను కృష్ణానదిని ప్రశ్నం ఈదుతున్నాడు సో అసలు ఈ వీళ్ళ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ సార్ నమస్తే సో వీ కోచ్ ప్రస్తుతము ఉన్నారు మీరు ఏమేమి చేయగలరు అనేది ఒకసారి మా ప్రేక్షకులు చెప్పగలరా సార్ దీంట్లో స్విమ్మింగ్లో నాలుగు స్ట్రోకులు ఉంటాయండి ఒకటేమో ఫ్రీ స్టైలు రెండోదేమో బ్యాక్ స్ట్రోకు మూడోదేమో బ్రెష్ స్ట్రోకు నాలుగోదేమో బటర్ఫ్లై అనమాట అయితే ఈ నాలుగు కూడా మేము చేయగలం అనమాట ఎందుకంటే అన్ని కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళే చేయడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది అలాంటిది మాకు రెండు కాళ్ళు కూడా పని చేయబోయినప్పుడు కూడా ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసుకొని వారి యొక్క ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళ పనులు చూసుకుంటూ ఒక పక్కన ఫైనాన్షియల్గా బాధపడుతూ కూడా వాళ్ళు రోజు కూడా ప్రాక్టీస్ చేసుకొని ఇవాళ మార్నింగ్ త్రీ కేము ఈవినింగ్ త్రీ కేము దగ్గర దగ్గరగా సిక్స్ కేమ్ ప్రాక్టీస్ చేసి ఇవాళ అనేక నేషనల్స్ పథకాలు సాధించడం అనేది జరిగింది సార్ అంటే ఇప్పుడు మీరు స్విమ్మింగ్ అనేది ఎప్పుడు నేర్చుకున్నారు ఈ విషయాలన్నీ చెప్తాను కానీ ఫస్ట్ మీరు ఏమేమి చేయగలరు అనేది మా ఆడియన్స్కి ఒకసారి చేసి చూపించండి వన్ బై వన్ ఎవరు ఏం చేయగలరో చెప్పండి సార్ సార్ తిను సల్మాన్ సార్ ఫస్ట్ టైం అనమాట ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కూడా నేషనల్స్కి వెళ్ళలేదు అనమాట లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళింది ఈ ఇయర్ ఒకసారి వెళ్ళింది సార్ తిను మొన్న లాస్ట్ టైం ఒక గోల్డ్ మెడల్ కొట్టింది ఈసారి మూడు సిల్వర్ మెడల్ కొట్టిందండి తిను స్ట్రోక్ బాగా చేస్తానన్నమాట ఒకసారి చేయమ్మను బ్రెష్ స్ట్రోక్ సో ఇప్పుడు సల్మా గారు బ్రష్ స్ట్రోక్ సో స్విమ్మింగ్లో చాలా కష్టమైంది అంట సో ఇది ఇప్పుడు ఆవిడ చేయబోతున్నారు ఒకసారి క్యారీ మేడం సో ఇప్పుడు సల్మా గారికి ఉన్న ప్రాబ్లం ఏంటండి రెండు కాళ్ళు కూడా బై బర్త్ లెగ్స్ కూడా హండీగా పండామా ఏ పని చేయాలన్నా సరే తను చేతుల మీదే చేస్తూ ఉంటుంది వర్క్ చేయాలన్నా చేతుల మీద చేస్తే స్విమ్మింగ్ చేయాలన్నా చేతుల మీద చేస్తే నడవాలన్నా చేతుల మీద నడుస్తారు ప్రతి ఒక్కరు కూడా తన చేతుల మీద చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఇవాళ నేషనల్స్లో మెల్లకూడదు అనేది చాలా గొప్పదనం అండి ఎప్పుడు వచ్చిందండి అక్కడికి ఆ ప్రాబ్లము అంటే చిన్నప్పటి నుంచి ఉందా లేదా ఈ మధ్యలో జరిగిందా బై బర్తే వచ్చిందండి పుట్టుకతోనే పుట్టుకుతోనే తను ఆ విధంగా అయింది అనేక మంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళినప్పుడు కూడా రికవరీ అవ్వలేదు అప్పుడు మ్యాక్సిమం స్విమ్మింగ్ చేయమని చెప్పి చెప్పారనమాట ఒక త్రీ ఇయర్స్ క్రితన మన దగ్గరికి వచ్చింది గాంధీనగర్ స్విమ్మింగ్ పూల్కి సార్ పర్మిషన్ తీసుకొని నేర్పించడం అనేది జరిగింది తను తీసుకొచ్చింది కరిముల్లా గారు అని చెప్పి ఆయన తీసుకొచ్చారండి తీసుకొచ్చి సార్ పాప ఇలా బాధపడుతుందండి స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ అంట నేర్చుకుంటుందంట అని చెప్పంటే ఆ విధంగా మనం స్విమ్మింగ్ నేర్పించడం జరిగిందనమాట స్విమ్మింగ్ అంటున్నారు ఆవిడకేమో కాళ్ళు పనిచేయవు అని అంటున్నారు సో ఎలా సాధ్యమైంది ఓన్లీ కూడా స్విమ్మింగ్ అనేది సార్ మా ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో లెగ్స్ అనేది మర్చిపోతామండి ఒక చేతుల మీద ఏది చేయాలన్నా సరే ఏ స్ట్రోక్ చేయాలన్నా సరే రెండు చేతుల మీద చేస్తామండి మాక్సిమం మేము చేసేది కూడా మామూలు వాళ్ళతో సమానంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం వాళ్ళని ముందు పెట్టుకుని ప్రాక్టీస్ చేయటం వల్ల హ్యాండ్స్తో చేస్తాం వల్ల ఎక్కువ శాతం కూడా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం బేసిక్గా గారు అంటే వీరంతా కూడా జెంట్స్ కానీ ఆవిడ మహిళ పైగా పుట్టుకుతోనే అది రెండు కాళ్ళు పనిచేయడం మనిషి అయినా కూడా బాధపడలేదు ఆవిడ పట్టుదలతో సాధించాలనుకున్నారు అది సాధించారు మేడం స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు బేసిగా ఆడవాళ్ళు బయటకు రావడమే చాలా గొప్ప పైగా కాళ్ళు సరిగా పని చేయకపోయినా కూడా ఇంట్లో చాలా 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 దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాలి కానీ మీరు వాటి అన్నింటినీ జయించి మీరు నేషనల్కి వెళ్ళి స్విమ్మింగ్ చేయడాను అనేది మీరు అలా చూస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్ చెప్పండి ఇలా స్విమ్మింగ్ చేయడం అట్లా పట్టుదల ఉంటే రా కొంచెం చాలా టఫ్గా ఉండిద్ది అన్నారు లేదు అని ఒకసారి ట్రై చేస్తానన్నా సార్తో మాట్లాడారు సార్ నాకు టూ మంత్స్లో నేషనల్స్ రెండు వేల ఇరవైలో నాకు టూ మంత్స్లో స్విమ్మింగ్ నేర్పించారు బేసిక్స్ అవి తర్వాత లాక్డౌన్ వచ్చింది సార్ దాని తర్వాత నేషనల్స్కి వెళ్ళాము తర్వాత మళ్ళీ ఇప్పుడు నేషనల్స్కి వెళ్ళాం సార్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాం సార్ ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకోకముందు మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకుని పథకాలు తీసుకొచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఏంటండి సార్ నీ మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు నేను వీడియో మిక్సింగ్ చేస్తుంది ఎడిటింగ్ వర్క్ అమ్మగారు ఉన్నారు నాకు స్ఫూర్తి మా అమ్మాయి సార్ మా అమ్మ వల్ల నేను ఇంత దూరం రాగలిగాను ఆ ధైర్యమే నాకు ధైర్యం ఇచ్చింది ఫ్యామిలీ సపోర్టింగ్ లేకపోతే వచ్చేదాన్ని కాదు సార్ ఫస్ట్ ఫ్యామిలీ సపోర్టింగ్ సార్ అందరూ నీకు పట్టుదల ఉంటే వెళ్ళమన్నారు సార్ మెయిన్ నేను వచ్చింది చాలా పూర్ ఫ్యామిలీ సార్ నాకు ఏదో ఒక విధంగా జాబ్ వచ్చిద్దేమో అన్న ఆలోచనతో స్విమ్మింగ్లో వచ్చాను సార్ అంటే మా అమ్మ వరకే కదా సార్ తర్వాత లైఫ్ లేదు కదా అది సార్ మెయిన్ ఇప్పుడు మీరు చిన్నప్పటి మిమ్మల్ని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుంటారు కానీ ఇప్పుడు మీరు పథకాలు తీసుకొస్తున్నారు కదా సో అందరూ ఏమంటున్నారు అందరూ సార్ నువ్వు చేసావంటే గ్రేట్ అమ్మ అంటే సార్ నాకు ఈ హ్యాండ్ కూడా కొంచెం వీక్ సార్ ఆ వన్ హ్యాండ్తో నేను లాగుతున్నాను సార్ ఇంకా బాగా చేస్తాను సార్ మా సార్ నాకు అంతా కోచింగ్ ఇస్తున్నారు సార్ బాగా ఇంటర్నేషనల్ దాకా వెళ్ళాలి సార్ ఒక ఆంధ్రా నుంచి అమ్మాయి అంటే మెయిన్ ఏంటంటే సార్ డిజేబుల్స్ ఎవరు ఇలా ఊహించకూడదు ప్రతి ఒక్కరు వాళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో పైకి వస్తారు ఆ డిజేబిలిటీని మర్చిపోతారు సార్ మెయిన్ అది అసలు వండర్ఫుల్ వర్డ్స్ వండర్ఫుల్ వర్డ్స్ అని చెప్పాలి స్విమ్మింగ్ నేర్చుకున్నాక అసలు ఉన్న ఏదైతే లోపం ఉందో దాన్ని పూర్తిగా మర్చిపోయానని చెప్తున్నారు ఎంతకన్నా అద్భుతమైన మాటలు నిజంగా చాలామంది కృంగిపోయే వారందరికీ కూడా ఈ మాటలు చాలా వింటే చాలా కనివిప్పు కలగాలి కలగాలనే కోరుకుందాం నెక్స్ట్ లక్ష్మణ్ గారు నెక్స్ట్ ఈసారి ఎవరు గుండాల గోపాలదాస్ అండి తిను పాపం ఇతనికి తల్లిదండ్రి కూడా ఎవరు లేరండి చిన్నతనంలోనే తిన్ని ఒక దగ్గర వదిలేశారనమాట అనాదిగా తను ఒక ట్రస్ట్లో మదర్ తెరీసా ట్రస్ట్ లాంటి ట్రస్ట్లో తను చదువుకొని అక్కడే ఎంబీఏ చేసి పెద్ద అయ్యి తనకి రెండు కాళ్ళు పనిచేయమండి కాళ్ళతో పాటు నడుం పని చేయద్దు నడుమతో పాటు హ్యాండ్స్ కూడా పనిచేయమన్నమాట అతను కూడా మన కరిముల గారి దగ్గర ఉంటా ఉంటాడు ఫ్రెండ్గా అతనే ఏదైనా చూసుకుంటా ఉంటారన్నమాట తన దగ్గరికి వస్తే తను కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాను అని చెప్పంటే తను కూడా తీసుకురావడం జరిగింది తను కూడా ఇవాళ ఫ్లెక్సిబిలిటీగా చాలా బాగా స్విమ్మింగ్ చేస్తారండి అది లోపం అనేది అది రావడం మరి అది ఏ విధంగా వచ్చిందనేది ఆ ఏంటి తెలియాలండి అయినప్పటికి కూడా వాళ్ళు చూసి అన్నీ ఉన్నోళ్ళు కూడా చూసి కూడా రావడం కష్టమండి అలాంటిది కాళ్ళు చేతులు లేనప్పటికి కూడా వాళ్ళు వచ్చి ఇన్స్పైర్ అయ్యి మేము మేము చేస్తాం సార్ నేర్పించండి అని చెప్పి అంటాం కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది తను కూడా బ్రెస్టోకు బాగా చేస్తాడు సార్ ఒకసారి చూద్దాం సార్ అతను కూడా నేషనల్స్లో ఒక సిల్వర్ మెడల్ కొట్టాడండి అయితే పాపం తనకు కూడా ఎవరూ లేరు జాబ్ కూడా లేదండి గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం ఏమైనా అందిస్తే తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాడు సార్ ఎందుకంటే తన ఏజ్ కూడా ఫిఫ్టీ టూ వచ్చేసింది ఏదైనా సరే ఆయన కష్టపడి చేస్తున్నాడు సార్ తన హార్డ్ వర్క్కి గవర్నమెంట్ ఏదైనా గుర్తించి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్తాను సార్ ఎలా అనిపిస్తుంది అండి అంటే ఈ వయసులో ఇలా చేయడం అలాగే మీకు సంబంధించి ఉన్న ప్రాబ్లమ్ దాని గురించి చెప్పండి నేను చిన్నప్పుడు డాన్ బు ఫ్రేన్ వచ్చిన అనాలు పెరిగాను అక్కడ నాకే అంటే పోలియో అనమాట నడిగిన కూడా పని చేయదు సో కాళ్ళు పికప్ చిన్న చిన్న ఉండేది బట్ అక్కడ కోచ్ రెండేళ్ళు కాదు ఏదో సరదాగా కాళ్ళు చేడటానికి బట్ అక్కడ కరస్పాండెంట్ ఎవ్రీ ఇయర్ మే నెలలో చీరల వాటర్కి తీసుకెళ్ళేవాళ్ళు సముద్రం ఎందుకో నీళ్ళు అంటే నాకు సరదా అనిపించింది నేను మిగతా చిన్న చిన్న పిల్లలు ఒక పది అడుగులు అట్లా వెళ్ళేవాళ్ళు లోపలికి నేను ఎందుకు అలాగా ఆయన ఆయన కాళ్ళు పట్టుకుని ఒక వందడికి అక్కడ వెళ్ళిపోయాను అరే సస్తారా అనేవాడు కానీ తొమ్మిదిలో టెక్నిక్ ఏంటంటే అలా వచ్చినప్పుడు అలాగే ఎదురు వెళ్ళకూడదు అది నీళ్ళలో ఇసుకలో మనం వెళ్ళిపోవాలి ఒక లంగర్ లాగా వెళ్ళిపోవాలి ఆ టెక్నిక్ అక్కడ నేర్చుకున్నాను అలాగా ధైర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కరుముల కలిసిన తర్వాత ఇక్కడ నదిలో చేసేవాళ్ళం బట్ నాకు స్విమ్మింగ్ టెక్నిక్ ఏం రాదు నెక్స్ట్ లక్ష్మణ్ గారు నెక్స్ట్ ఈ బాబు గురించి చెప్పండి ఈ బాబు దగ్గర దగ్గరగా ఫోర్ ఇయర్స్ ముందు వచ్చాడండి మన దగ్గరికి తన పేరు గొలగాని జితేంద్ర అండి తను వచ్చినప్పుడు అతను స్పెషల్ చైల్డ్ సార్ మెంటల్లీ డిజైడ్ అనమాట తనకు అసలు ఏమీ తెలియదు అనమాట వాళ్ళ ఫాదర్ తీసుకొని వచ్చి ఇలా స్విమ్మింగ్ చేస్తారండి అని చెప్పంటే తను చూస్తే అసలు స్విమ్మింగ్ చేసేటట్టుగా కూడా లేడనమాట గట్టిగా అరవటం కేకలు పెడతాం గంతులేయటం పరిగెడటం పారిపోవటం ఇలాంటివి చేస్తున్నాడు తను పట్టుకొని మనకి బేబీ పూర్ ఉందండి గాంధీనగర్లో దాన్ని దించడం దానిలో దించడం అనేది జరిగింది నిదానంగా ఒక వన్ ఇయర్ వచ్చేటప్పుడు సార్ అసలు తన పని తను వచ్చి చేసుకుని వెళ్తాడనమాట అయితే బాత్రూమ్ వచ్చేది కూడా ఈ బాబుకు తెలియదండి ఆ విధంగా ప్రవర్తించేవాడు అలాంటిది ఈ స్విమ్మింగ్లోకి వచ్చిన తర్వాత తను పని తను చేసుకోవడమే కాకుండా వాళ్ళ నాన్నగారి పేరు కానీ స్ట్రోక్ కానీ తన పేరు కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము అనేది మొత్తం చెప్తాడండి నాలుగు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ లాస్ట్ ఇయర్ ఉదయ్పూర్లో రెండు మెడల్ కొట్టాడండి ఈ సంవత్సరం అస్సాంలో గోతిలో మూడు రెండు గోల్డ్ మెడల్ ఒక సిల్వర్ మెడల్ కొడటం జరిగిందండి బటర్ఫ్లై ఒకటి ఫ్రీ స్టైల్ ఒకటి బ్యాక్ స్టాక్ కూడా చేస్తాడండి బాబు ఫ్లై చేస్తాడు సార్ ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్లై ఎట్టకల ఆ బాబుకి అయితే స్విమ్మింగ్ అనేది నేర్పించారు చెప్పారు కోచ్ మాటలో మనం ఎన్నో ఆ బాబుకి ఎన్నో ఇబ్బందులు పెట్టాడు స్విమ్మింగ్ పూల్లో అయినా కూడా మీరెంతా కూడా పట్టుదలతో ఆ బాబుకి నేర్పించడం కాదు ఈ బాబుకి నేర్పించడం కాదు ఆ బాబు నేర్చుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఫ్రీ స్టైల్తో పాటు అనేకమైన అనేక రకమైన స్టైల్స్ అన్నింటివి కూడా అంటే స్విమ్మింగ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బటర్ఫ్లై ఇవన్నీ కూడా ఇప్పుడు చేసి చూపిస్తున్నాడు సాధారణంగా ఇవన్నీ కూడా మనము ఒలింపిక్స్లో ఎక్కువ వింటూ ఉంటాం ఈ ఫ్రీ స్టైల్స్ కానీ బటర్ఫ్లై కానీ ఇవన్నీ కూడా అలాంటిది ఆ బాబు మెంటల్లీ డిజార్డర్ అని చెప్తూ ఉన్నారు ఆ బాబు తన తను చేసుకోలేని పరిస్థితిలో ఉండడం చెప్తున్నాడు కానీ ఇప్పుడు స్విమ్మింగ్ చేయడం వల్ల స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల ఆ బాబు కొంతమేర తన పనులు తననే చేసుకోగలుగుతున్నాడు వీరు చెప్పిన మాటల్ని అర్థం చేసుకోగలుగుతున్నాడు కోర్టు చెప్పిన మాటల్ని చెవులోకి ఎక్కించుకొని ఏం చేయాలి అనేది స్పష్టంగా చేస్తున్నాడు ఈ బాబు ప్రస్తుతం కృష్ణానదిలో స్విమ్ చేస్తున్నాడు వీళ్ళంతా కూడా కృష్ణానదిలో మధ్యలో స్విమ్ చేస్తున్నారు వారు చూడొచ్చు ఎంత ధైర్యం కావాలి కృష్ణానదిలో స్విమ్మింగ్ చేయాలి అంటే బాబు పరిస్థితి చూడొచ్చు అంటే తనకి స్విమ్మింగ్ తప్ప ఇంకా వేరే ప్రపంచం తెలియదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అవుతుంది కనీసం తన పేరు చెప్పి తన మెడల్స్ చెప్పి చెప్పాలనే కనీసం అతనికి ఇంకా అవగాహన కూడా లేదు కానీ కోచ్ చెప్పింది మాత్రం స్పష్టంగా విని చేయడం మాత్రం ఆ బాబు మైండ్లోకి ఎక్కిపోవడం అనేది నిజంగా చాలా అద్భుతం నిజంగా మీకు హ్యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు సార్ ఈ బాబుని కూడా మీరు అట్లా తీర్చిదిద్దారంటే చాలా గ్రేట్ సో ఫైనల్గా ఆ సార్ పేరు చెప్పండి ఎండి కరుముల్లా గారండి తను తను నేను కలిసి రెండు వేల నాలుగు నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామండి రెండు వేల నాలుగు నుంచి కూడా అనేక జాతీయ పథకాలు సాధించడం అనేది జరిగింది ఆ మధ్యలో కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఆగిపోవడం అనేది జరిగిందండి మళ్ళీ తిరిగి రెండు వేల పన్నెండులో మేము స్టార్ట్ అయ్యామండి ప్రాక్టీస్ చేసి రెండు వేల పదిహేడులో అరేబియా మహాసముద్రం ఎదగడం కూడా జరిగిందండి టెన్ కిలోమీటర్ ఫోర్ బందర్లో దా దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్స్కి వెళ్ళడం జరిగిందండి మళ్ళీ అక్కడి నుంచి కూడా రెండు వేల కోవిడ్ వల్ల టూ ఇయర్స్ కోవిడ్ వల్ల రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అతను మూడు మెడలు కొట్టాడండి తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో కూడా రెండు మెడల్స్ కొట్టాడండి నలభై ఐదు రోజులు ఇండియన్ క్యాంపింగ్ కోచింగ్ క్యాంపింగ్లో తను ఒకటే ఇండియాలో సెలెక్ట్ అయ్యాడండి ఏపీ తరఫున మొన్న వెళ్ళి క్యా కోచింగ్ క్యాంప్ కూడా చూచడం అనేది జరిగింది మళ్ళీ ఇప్పుడు అస్సాంలో జరిగిన గవతిలో రెండు గోల్డ్ మెడలు ఒక సిల్వర్ మెడల్ కొట్టాడండి తన పాపం ఆటో టాపులు కొట్టుకుంటూ ఒక పక్కన ఆ పని చేసుకుంటూ తన ఆర్థిక పరిస్థితిని లాక్కుంటూ ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ తను వచ్చి మార్నింగ్ పూట మూడు కిలోమీటర్లు ఈవినింగ్ పూట మూడు కిలోమీటర్లు నాతో పాటు ప్రాక్టీస్ చేస్తూ ఇవాళ తను ఒక ఏమ్గా పెట్టుకొని తన ఒక గోల్ అనమాట ఇంటర్నేషనల్స్కి వెళ్ళాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాడండి ఆ గోల్ని ఈసారి కంపల్సరీగా నెరవేరుస్తారని చెప్పి చెప్తూ ఒకసారి ఆయన బ్యాక్ స్ట్రోక్ చేస్తాడండి మూడు స్ట్రోకులు చేస్తాడు సార్ మూడు స్ట్రోకుల్లో ఒకటి బ్యాక్ స్ట్రోకు రెండు బ్రష్ స్ట్రోకు మూడు ఫ్రీ స్టైల్ అనమాట ప్రస్తుతం బ్యాక్ స్ట్రోక్ చేస్తాడు ఒకసారి చూద్దామండి కరీములా గారు సో ఆయన ఒక విషాద కథ ఎందుకంటే మీరందరూ కూడా ధనవంతులు కాదు వారి వెనకాల ఆర్థిక స్తోమత లేదు కానీ వారంతా కూడా ఒకటే ఒకటి నమ్ముకున్నారు వారిని స్విమ్మింగ్ మాత్రమే నమ్ముకున్నారు స్విమ్మింగ్ తమ జీవితంగా భావించారు సో ఇప్పుడు ఆ స్విమ్మింగ్లోనే వారంతా కూడా పథకాలు సాధిస్తున్నారు అందరి మెప్పు మన్నలను పొందుతున్నారు ప్రస్తుతం కరిముల్లా ఎంత స్పీడ్గా కూడా చేస్తున్నారు మనం స్విమ్మింగ్ చూడొచ్చు ప్రస్తుతం కరిముల్లా గారు చేసిన స్టైల్ ఏంటండి ఫ్రీ స్టైల్ సార్ బ్యాక్ స్ట్రోక్ వెళ్ళి ఫ్రీ స్టైల్ వస్తున్నారండి రెండు స్ట్రోకులు చేస్తున్నారు ఆయన ఆ స్ట్రోక్ చేయడం ఏంటండి ఆ స్ట్రోక్ ప్రత్యేకత ఏంటి ఆ స్ట్రోకు అందరూ చేయలేరండి ఒక్కొక్క బాడీ తీరుని బట్టి ఒక్కొక్క స్ట్రోక్ అనేది అలవాటు అవడం అనేది అండి అతను బాడీ స్ట్రోక్ను బట్టి బ్యాక్ స్ట్రోకు బ్రెష్ స్ట్రోకు ఫ్రీ చేయలేండి మూడు కూడా నేర్చుకుని ఉన్నాడు తను ఎంతో వేగంగా ఎలా చేస్తున్నారు సార్ ఇంటర్నేషనల్ స్విమ్మర్స్ అన్ని బాగున్న స్విమ్మర్స్ ఇంత ఫాస్ట్గా చేస్తారనేది అనే ఫాస్ట్గా ఎలా చేయగలుగుతున్నారు జగన్ గారు వచ్చిన తర్వాత వైఎస్సార్ కిరీట ప్రచం రెండు వేల ఇరవై ఇచ్చారు సార్ నాకు సారికి ఇచ్చారు సార్ ఆయనకి మేము థ్యాంక్స్ చూపుతున్నాం ఏదైనా అవకాశం వస్తే రేపు వికలాంగులు దినోత్సవం వస్తుంది సార్ ఒకసారి ఆయన్ని కలిపిస్తే మా బాధలు ఖర్చు ఇచ్చేది ఆయనే సార్ ఆయన దాకా మా బాధలు వినిపిస్తే డెఫినెట్గా ఆయన ఎందరికో హెల్ప్ చేస్తున్నారు సార్ మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ సార్ జగన్ గారు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాం సార్ పారాసిమ్మర్స్ దయచేసి మమ్మల్ని చూపండి సార్ ఇక స్టోరీ మొత్తం చూసాక అర్థమై ఉంటుంది కదా స్టార్టింగ్లో ఎందుకు చెప్పినా వీళ్ళ పేర్లు ఒకటి కృషి పట్టుదల సంకల్పం ఆత్మశైర్యం గుండెన వీళ్ళకి ఈ పేర్లు కరెక్ట్గా సూట్ అవుతాయని మీరు అనుకుంటారు కదా సో వీళ్ళందరి కష్టం ముందు వీరందరి బాధల ముందు వీరందరి ఇబ్బందుల ముందు మీ కష్టాలు కానీ మీ బాధలు కానీ చాలా పెద్దవా ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా కూడా సంకల్పం ఉంటే ఇది చేయాలి అనుకుంటే చేయొచ్చు సో ఏవైనా కూడా కష్టాలనే ప్రతి మనిషికి కామనే కానీ వాటిని చాలా సునాయాసంగా ఈదుకుంటూ వెళ్ళిపోవాలని వీరందరూ కూడా మనకి ఒక అర్థాన్ని చెప్పారు వీరు లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలని తారా ఒలింపిక్స్లో ఇండియాకి ఆంధ్ర తరఫున ముఖ్యంగా విజయవాడ తరఫున వీరంతా కూడా పథకాలు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి వారిని గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయాలని అందరం కోరుకుందాం कैमरा पर्सन स्वामित्व तो साई सुमन टी विजयवाजी